సూర్యాపేట కాంగ్రెస్లో వర్గ పోరు కొనసాగుతుంది. పార్టీ సీనియర్ల ముందే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా సాగింది. పటేల్ రమేష్ రెడ్డి అనుచరులపై జానారెడ్డి సీరియస్ అయ్యారు. ఫ్లెక్సీలో దామోదర్ రెడ్డి ఫోటో పెట్టి పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదని గొడవకు దిగారు. కార్యకర్తలపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి చేస్తే మర్యాద ఇవ్వం, ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అంటూ రమేష్ రెడ్డి వర్గంపై సీరియస్ అయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం సూర్యాపేట కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా సాగింది. పటేల్ రమేష్ రెడ్డి అనుచరులపై జానారెడ్డి సీరియస్ అయ్యారు. ఫ్లెక్సీలో దామోదర్ రెడ్డి ఫోటో పెట్టి పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదంటూ గొడవకు దిగారు. దీంతో కార్యకర్తలపై జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, సూర్యాపేట కాంగ్రెస్ సమావేశంలో రసాభాసగా సాగినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? జానారెడ్డి ఎందుకు సీరియస్ అయ్యారు? నిన్న సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కుందూరు జానారెడ్డి, జానారెడ్డి తనయుడు ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రఘువీర్, అదేవిధంగా మాజీ మంత్రి రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. పెద్ద ఎత్తున సూర్యాపేటలో మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కూడా ఆ తర్వాత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే స్టేజ్ పై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదంటూ కూడా నిరసన తెలపడం జరిగింది. ఇతనికి ఇటీవల గతంలో చూసినట్టే సూర్యాపేట టికెట్ ఆశించడం జరిగింది, పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశించడం జరిగింది. అప్పుడు పెద్దలు, ఏఐసీసీ పెద్దలు నచ్చ చెప్పడంతో కూడా అతను పోటీ నుంచి విరమించుకున్నారు. ఆ తర్వాత ఆ ఎంపీ టికెట్ కూడా ఇస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎంపీ టికెట్ కూడా జానారెడ్డి తనయునికి ఇవ్వడం, ఆ తర్వాత అతనికి కార్పొరేషన్ చైర్మన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే సూర్యాపేటలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో తాను ప్రోటోకాల్ పాటించలేదంటూ, తాను ఆ పార్టీలోనే ఉన్నాను, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను, అలాంటిది తన ఫోటో పెట్టకుండా అవమానించారంటూ కూడా పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులంతా కూడా ఆ సభలోనే ఆ ఆందోళన చేయడం జరిగింది. ఈ దశలో జానారెడ్డి కల్పించుకొని కూడా గొడవని పెద్ద చేయొద్దు అని దశలో కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి కల్పించుకొని కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, పటేల్ రమేష్ రెడ్డి మధ్య తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కలిసి పనిచేస్తామని నచ్చజెప్పడంతో కూడా ఆందోళన విరమించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేటలో చూడడం జరిగింది. గత కొంతకాలంగా రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడ్డ
చూడడం జరిగింది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు వరుసగా నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి ఆందోళనలు కాలేదు. కానీ సూర్యాపేటలో నిర్వహించినటువంటి ఈ విషయంలో అక్కడ ఫోటో పెట్టలేదంటూ కూడా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో జానరెడ్డి కలగజేసుకుని ఆగ్రహం వ్యక్తం చేసి కార్యకర్తలను సర్దుమణిగింది. అయితే ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డికి అక్కడ హైదరాబాద్ లో ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ అతను పనిచేసుకుంటూ ఉండడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సమావేశానికి అతను హాజరు కావడం జరిగింది. తన స్థానిక వాసిని ఇక్కడ గతంలో కూడా టికెట్ కోసం ఆశించారు, తన ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టకేలకు గొడవ సద్దుమడిగిన తర్వాత కూడా పటేల్ రమేష్ రెడ్డి, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి కలగజేసుకొని కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఆ సభలో కూడా ఇద్దరు కలిసి కూడా ప్రసంగం చేయడం జరిగింది. చివరి కూడా ఈ విధంగా జరిగింది. ఎలాంటి ఆందోళన లేకున్నప్పటికీ కూడా ఎందుకు ప్రోటోకాల్ పాటించలేదు, ఫోటో పెట్టలేదంటూ కూడా పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు అయితే ఆందోళన చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. రైట్. అయితే రమేష్, జానారెడ్డి సీరియస్ అయ్యారు, అక్కడే పటేల్ రమేష్ రెడ్డి కూడా అప్పుడు ఆ స్టేజ్ పైనే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆయన వర్గం ఎట్లా స్పందిస్తోంది? అంటే తమను ఉంటే ఉండండి లేదా పొమ్మన్నట్టు జానారెడ్డి హెచ్చరించడంతో ఎట్లాంటి స్పందన వస్తుంది అక్కడి నుంచి? అలా కాకుండా కానీ అక్కడ పెద్దలు జానారెడ్డి కాస్త అక్కడ మీటింగ్ డిస్టర్బ్ అవుతున్నటువంటి క్రమంలో, మిగతా అంతా కూడా డిస్టర్బ్ అవుతున్నటువంటి క్రమంలో వీరంతా కూడా స్లోగన్స్ చేయడం చెప్పినా వినకపోవడంతో కూడా ఒక దశలో కూడా కాంగ్రెస్ కూర్చోండి మిగతా వాళ్ళు చేయడం జరిగింది. కానీ అప్పటి వరకు కూడా కార్యకర్తలంతా కూడా ఆ ర్యాలీ నిర్వహించినటువంటి ర్యాలీలో కూడా వారంతా ర్యాలీగా రావడం జరిగింది. పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులంతా కూడా సపరేట్ ర్యాలీలో పాల్గొందామని అక్కడ గేట్ వద్దే ఉంచి అందులో కూడా వెళ్ళిపోయారు. ఆ క్రమంలో కూడా ఆపడం జరిగింది. మొత్తం కూడా వారంతా కూడా ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ఆ రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి విభేదాలు కొత్త కాదు, మనం గతంలో కూడా చూడడం జరిగింది. కానీ ఎట్టకేలకు నిన్న సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమావేశం దృష్టిలో రమేష్ రెడ్డి ఫోటో లేకపోవడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఈ విషయం పట్లనే జానారెడ్డి కలగజేసుకుని మీటింగ్ అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అక్కడ డిస్టర్బ్ జరుగుతుందని కూడా శాంతింప చేసినా కానీ వాళ్ళు లేకపోతే జానారెడ్డి కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు వారంతా రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి కలగజేసుకుని ఎలాంటి విభేదాలు లేవు, పటేల్ రమేష్ రెడ్డి తాను అంతా కూడా కలిస్తే ఉన్నామని చెప్పడంతో కూడా గొడవ సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద సూర్యాపేట కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. పార్టీ సీనియర్ల ముందే కార్యకర్తలు ఆందోళన దిగారు. పటేల్ రమేష్ రెడ్డి ఫోటో లేదంటూ ఆయన అనుచరులు ఆందోళన దిగారు. దీంతో జానారెడ్డి కార్యకర్తలపై సీరియస్ అయ్యారు. అతి చేస్తే మర్యాద ఇవ్వం, ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అంటూ రమేష్ రెడ్డి వర్గంపై సీరియస్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తర్వాత పరిస్థితి సర్దుమణిగేలా సీనియర్లు జోక్యం చేసుకున్నారు.